హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పర్ణిక వ్లాగ్స్. ఈరోజు ఒక ఫుడ్ వ్లాగ్ అండి. మేము ఒక రెస్టారెంట్కి వెళ్ళాము. ఆల్రెడీ నేను ఒకసారి అయితే వెళ్ళాను అనమాట. జిఆర్టీ గ్రాండ్కి వెళ్ళాలి నాకు చాలా రోజుల నుంచి కోరిక. అప్పుడు నేను ఒక్కదాన్ని వెళ్ళాను. నెక్స్ట్ ఈరోజు వెళ్ళాం. మా అత్త వచ్చింది. వచ్చిన తర్వాత తీసుకెళ్తానని చెప్పాను అనమాట. ఆ రోజు సండే అయ్యింది. సండే ఆ రోజు వెజ్ బఫెట్ లాగా అన్ని రకాల స్వీట్స్ అన్నీ పెట్టారు. నాన్ వెజ్ కూడా ఉంది. చాలా వెరైటీస్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ చూసారా ఎలా అరేంజ్ చేశారో. దీన్ని బఫెట్ అంటారు. ఒక ప్లేట్ ఒకటి 1200 అనమాట. కాస్ట్ ఎక్కువే, కానీ మా అత్తకి ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే లేదనుకుంటా. నాకు అలవాటే. తను చాలా హ్యాక్సెట్ అయిపోయి చాలా బాగా ఫీల్ అయింది. బట్ తనైతే ఆకయాన్నమే తిన్నింది. మా బఫెట్ అంతా అయిపోయిన తర్వాత ఎన్ని కావాలంటే అన్ని తెచ్చుకోవచ్చు కదా. నేను అసలు ఏమీ తినలేదు. మనీ వేస్టే కానీ, బట్ ఏంటంటే ఓకే. ఫైనల్గా అక్కడ చిన్న పాప ఉంటే తను ఫోటో తీసుకునింది. తర్వాత నేను కూడా తీసుకున్నాను అనమాట. ఎంత క్యూట్ ఉండింది. అసలు ఆడవట్లేదు. అది నా ఫోన్ చూసి ఫోన్ లాగేసుకుందామని చూస్తుంది. సెల్ఫీ వీడియో తీసుకున్నాను అనమాట. దీన్ని ఎత్తుకుంటే వాళ్ళ అన్నయ్య అసలు ఓ ఏడ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా మమ్మీ తీసుకెళ్ళిపోయింది, లేకపోతే కొంచెం ఎక్కువసేపే ఉంచుకునేదాన్ని అనమాట. చుట్టూ పేపర్ తినేస్తుంది. అండ్ మమ్మీ దానికి చిన్న క్యాప్ లాంటిది పెడితే అది కూడా భలే ఉంచుకుంది అనమాట. అసలు ఎప్పుడు ఉంచుకోదని చెప్తుంది. 6 నెలలు 8 నెలలో ఉంటుంది అనుకుంటా. నాకైతే సరిగ్గా ఐడియా లేదు. బట్ అయితే ఆ పాపే హైలైట్ అనిపించింది ఆ రోజు. అంత అయిన తర్వాత బయట మేము వచ్చేసిన తర్వాత బయట ఇలా ఉంటుంది ఇక్కడ అంబియన్స్. ఫొటోస్ వీడియోస్ కొన్ని తీసుకున్నాము. తర్వాత మా అత్త వాళ్ళ మనవరాలు ఉంటే తనతో కూడా కొన్ని వీడియోస్ ఫొటోస్ వాళ్ళకి తీశాను. తర్వాత అక్కడ ఎక్వేరియం ఉంటుంది. సెన్సార్స్తో ఉన్న డోర్స్ ఉంటాయన్నమాట. కాకినాడలో ఇలాంటివి ఎక్స్పీరియన్స్ చాలా బాగా అనిపిస్తుంది అనమాట. వేరే చోటుకి ఎక్కడికైనా వెళ్ళి చేసుకునేది వేరు. నా కాకినాడలో మన ఇంటి పక్కన వాకబుల్ అయిన ప్లేస్ దగ్గర అలా వాక్ చేసుకుని వెళ్ళి రెస్టారెంట్కి వెళ్తే సూపర్ అనిపించింది. ఇక్కడ చూడండి, మీ ఎంట్రన్స్లో ఇలా పెద్ద ఎక్వేరియం ఉంటుంది అనమాట. మొత్తం వాళ్ళ మనవరాలు తీసింది. ఇలా వీడియో తీసేవాళ్ళంటే ఎన్ని వీడియోలైనా తీసుకోవచ్చు కదా. నేను ఎంత కష్టపడుతూ ఉంటాను ఎవరికీ తెలీదు. నా కష్టం మీరు గుర్తించి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి. చాలా కష్టపడతాను. ఒక్కోసారి అంత ఓపిక అంత టైం లేక నేను రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేయట్లేదు. అర్థం చేసుకునే వాళ్ళు అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను. చాలామంది ఎంత మనీ వస్తే ఎంత మనీ వస్తాయి అంటారు. నేను ఇంకా ఆ గ్రోయింగ్ స్టేజ్లోనే ఉన్నాను కాబట్టి నాకు మనీ రావండి. అసలు అక్కడ బయట కారు ఉంటే కొన్ని ఫొటోస్ అయితే ఇవ్వమంటే దానికి నేను తీసాను. అది నాకు తీసింది. ఫైనల్గా పిల్లలు ఎంత బాగా ఫోజ్ ఇస్తారు, ఎంత అప్డేటెడ్గా ఉన్నారో కదా. అది ఫైనల్గా చూసి నేను తీస్తా వీడియో, వీడియో తీస్తా, వీడియో తీస్తా అంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత వీడియో తీయమంటే చిరాకు పడతారు. అట్లా ఉంటుంది అన్నమాట గ్రోయింగ్ స్టేజ్ కదా. మేము తర్వాత జూడియోకి వెళ్ళాము. జూడియోలో అవన్నీ చూసుకున్నాం. కొన్ని కొన్ని చిన్న చిన్న ఫుటేజ్ అయితే తీశాను. కాకినాడ జూడియో అంత కలెక్షన్ అనిపించలేదు. హైదరాబాద్ చాలా బాగుంది, బట్ అక్కడ తిరిగి ఓపిక లేక ఏం తీసుకోవాలో కన్ఫ్యూజన్. అక్కడ ఏమి తీసుకోలేదు. ఇక్కడ ఓకే, బెటర్గానే ఉండింది. కొంచెం కాస్ట్ రీజనబుల్గా ఉంటాయి. కొన్ని కొన్ని చాలా బాగుంటాయి అన్నమాట. లిప్ బామ్స్, మనకి నెయిల్ పాలిష్, ఇలాంటివి ఒక 50 రూపీస్కి అట్లా వస్తాయి అన్నమాట. పైన పిల్లల సెక్షను వాళ్ళు ఎలా బిల్ ఆ ట్యాగ్ బల్లి రిమూవ్ చేస్తారు కదా, నేను అది వీడియో తీశాను. బయటకు వచ్చిన తర్వాత మనం ఇంకా ఆటో ఎక్కేసాము. ఆటో ఎక్కేసిన తర్వాత బై బై జూడియో. ఇక్కడి నుంచి మనం నెక్స్ట్ మేము కళామందిర్కి వెళ్ళాము. తర్వాత కళానికేతన్కి వెళ్ళాము. కళామందిర్లో ఏమీ లేవు. కళానికేతన్ నేను 2 టాప్స్ 3 పీస్ సెట్ తీసుకున్నాను. చాలా బాగా అనిపించాయండి. ఒకటి నాకు 1500 పడింది. 50% ఆఫ్ అదే రోజు లాస్ట్ డే అనుకుంటాను. నేను వెళ్ళిపోతూ ఉన్నప్పుడు లాస్ట్లో తీసుకున్నాను అనమాట. నాకు చాలా బాగా అనిపించింది. ఎప్పుడైనా జిఆర్టీలో ఇది బయట అవుట్ సైడ్ అనమాట. ఓకే, ఇక్కడ కూడా మనం మంచిగా కొన్ని ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. అందుకే మళ్ళీ యాడ్ చేయకూడదు అనుకున్నాను. ఫుటేజ్ బయట ఫొటోస్ అయితే తీసుకోవడం వల్ల తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఎంజాయ్ చేసి మూడ్లో లేను అనమాట. లేకపోతే ఇంకా బాగా ఎంజాయ్ చేద్దాం. ఇది మత తీసింది పాపకి నాకు కలిపి. నా రీల్స్ కావాలంటే మీరు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. చాలా రీల్స్ చేస్తాను నేను. ఒక్కోసారి ప్రైవేట్లో పెడతా, కొంచెంసారి పబ్లిక్లో పెడతా. చాలా చాలా రీల్స్ ఉంటాయి. మినిమం 10 వ్లాగ్స్ అని ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో. మీకు బోర్ కొట్టాలి కానీ నాకు చాలా చాలా ఉంటాయి అన్నమాట. ఇచ్చి వీడియోసే చాలా ఉంటాయి కదా. రెగ్యులర్గా అప్డేట్ చేయట్లేదు. కానీ నెక్స్ట్ అంతా అయిన తర్వాత ఫోటోషూట్ ఇక్కడ ఎక్కడ అయితే సూపర్ అయితే ఉందండి. అసలు అవన్నీ నా ఫోటోషూట్ అవన్నీ
వాళ్ళు తీస్తున్నారు. యాక్చువల్లీ నేను అస్సలు ప్లాన్డ్ కాలేను అనమాట, సంథింగ్ అట్లా మా సార్ మిస్ని ఇద్దరు తీసుకెళ్ళి కంపల్సరీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండి ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. బై బై ఫ్రెండ్స్, సీ యు నెక్స్ట్ వ్లాగ్.